Anantapuram Nagaramloni Suraj Grand Hotel Nandu KIMS Savera Aspatri AP Cardiological Society of India Samyukta Adhvaryamlo Hrudaya Sambandhita Vaidyulato Sadasu Nirvahincharu. ఈ కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ తెలుగు రాష్ట్రాల మేనేజర్ భాస్కరరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ బాలకిషోర్, సందీప్ రెడ్డి, సవేర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ తదితరులతో పాటు రాయలసీమ 4 జిల్లాల నుండి దాదాపు 500 మంది వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో హృదయ సంబంధిత వ్యాధులు అధికమయ్యాయన్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో 4% నుండి 10%కి గుండెపోటుకు సంబంధించిన కేసులు పెరిగాయన్నారు. ఈ వ్యాధులను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ప్రాక్టీసింగ్ వైద్యులకు శిక్షణ అందించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. నూతన వైద్య విధానాల గురించి ఈ దశలో వైద్యులకు తెలియజేశామన్నారు. ప్రజలు కూడా మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాలు వీడినట్లయితే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చునన్నారు. కిమ్స్ సవేరా హాస్పిటల్స్, ఆంధ్రప్రదేశ్ కార్డియాలజికల్ సొసైటీ కలిసి కార్డియాలజీ అంటే హార్ట్ గురించి, ముఖ్యంగా హార్ట్లో ఉన్న రకరకాలైన జబ్బులు, దాంట్లో ఉన్నది ప్రతి స్పెషలిస్ట్ని తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రాలో కానీ, బెంగళూరు నుంచి కానీ తీసుకొచ్చి ఈ హార్ట్ గుండె జబ్బులు అనేది మనకి 2000లో చూసుకుంటే 27% టోటల్ డెత్స్లో కార్డియక్ డెత్స్ ఉండే, అది ఇప్పుడు 32%కి పెరిగింది 2013లో. అంటే ఇంతకుముందు కన్నా ఇది పెరుగుతూనే ఉంది. ఈ గుండె జబ్బులు కూడా అర్బన్ ఏరియాలో 4% ఉన్నదల్లా 10%కి వచ్చింది, అదే రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాలో కన్నా తక్కువగా పెరుగుతూ ఉన్నాయి. బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కానీ, వీటన్నిటి కారణాల వల్ల ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయి. వీటన్నిటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఏ విధంగా మనం ముందుగా టెస్ట్ చేయించుకోవాలి, కొన్ని ఏమి చేయకపోతే అసలు గుండె జబ్బులు రావు అనే దాని మీద సదస్సును మనం కండక్ట్ చేశాం. దాంట్లో చాలామంది ఫిజీషియన్స్ కానీ, జనరల్ సర్జన్స్ కానీ, ఎంబీబీఎస్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎక్స్చేంజ్ చేసుకునే ఐడియాలు అనేది చేసి